హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ వీడియోలో మనం అదే తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు నార్మల్ గా వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. అందరూ అప్లోడ్ చేసినట్టు మనం అప్లోడ్ చేస్తే మన వీడియో ఆప్టిమైజ్ అవ్వదు, అలాగే సెర్చ్ రిజల్ట్ లోకి అయితే వెళ్ళదు. సెర్చ్ లోకి వెళ్ళాలన్నా ఆప్టిమైజ్ కావాలన్నా కూడా మనం చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతుండాలి. ఎందుకంటే ఆ చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఏ మన వీడియో వైరల్ చేస్తుంది. ఈ వీడియోలో మీకు 2 టిప్స్ అయితే చెప్తాను, 100% వాటిని ఫాలో చేయండి. మీ ఛానల్ ఎలాంటి కేటగిరీ అయినా పర్వాలేదు, మీ వీడియో సెర్చ్ లో రావాలంటే ఇవి 100% ఫాలో చేయాలి. మీరు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయక ముందు ఎడిట్ చేస్తారు కదా, కైన్ మాస్టర్ లోనైనా లేకుంటే పవర్ డైరెక్ట్ అయినా లేకుంటే వేరే ఏ అప్లికేషన్ అయినా ఎడిట్ చేస్తాం కదా. ఎడిట్ చేసిన వీడియో గ్యాలరీలోకి వెళ్తుంది కదా, గ్యాలరీలోకి వెళ్లిన వీడియోని మనం ఫైల్ నేమ్ అయితే చేంజ్ చేయాలి. ఫైల్ నేమ్ ఎందుకు చేంజ్ చేయాలంటే, ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నా హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని. ఇప్పుడు నేను అక్కడ వేరే ఫైల్ నేమ్ ఉంది 2020 లేకుంటే ఏదో ఒక ఫైల్ నేమ్ అక్కడ ఆటోమేటిక్ గా వచ్చేసింది. యూట్యూబ్ లో నీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అసలు ఆ ఫైల్ నేమ్ అనేది యూట్యూబ్ కు అర్థం కాకుండా 2020 30 30 అని ఉంటే అది ఏ విధంగా ఆప్టిమైజ్ చేస్తుంది? ఇప్పుడు నీ ఆ ఫైల్ నేమ్ వచ్చేసరికి హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని ఇచ్చి అలాగే నా టైటిల్ లో కూడా అదే ఉంటే ఈ రెండింటికి ఆప్టిమైజ్ అవుతుంది, యూట్యూబ్ అర్థం అవుతుంది ఇది ఈ సెర్చ్ రిజల్ట్ లో టాప్ లో తీసుకొని రావాలి, టాప్ ఫైవ్ లో తీసుకొని రావాలనేది. సింపుల్ గా ఈ విధంగా చేసినట్టయితే మీ వీడియో అనేది 100% అయితే వైరల్ అవుతుంది. ఏ విధంగా రీనేమ్ చేయాలనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఎడిట్ చేసిన తర్వాత మనకు ఫైల్ మేనేజర్ లోకి అయితే వస్తుంది కదా, వచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి, మోర్ మీద క్లిక్ చేసి రీనేమ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు వీడియోకి ఏదైతే టైటిల్ పెట్టాలనుకుంటున్నారో అది ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ ఇక్కడ చూడండి హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్, ఈ వీడియో నేను చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ నేను టైటిల్ ఇచ్చాను. ఇదే టైటిల్ నిన్న యూట్యూబ్లో కూడా ఇస్తాను. ఇచ్చినట్టయితే యూట్యూబ్కి ఈజీగా ఆప్టిమైజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది, 100% ఇదైతే వర్క్ అవుతుంది. అలాగే డాట్ ఇక్కడ మనకి ఏదైతే డాట్ ఉందో అది ఉంచి పక్కన MP4ని తీసేసి MOV అని ఇవ్వండి. MOV ఎందుకు ఇవ్వాలనేది మీరు నన్ను అడిగితే ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో మీకు కాపీరైట్ కానీ లేకుంటే ఫేక్ కాపీరైట్స్ నుంచి తప్పించుకోవడానికి కానీ ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మీరు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఓకే చేయండి. ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే MP4ని మాత్రమే తీసేసి MOV ఇవ్వండి, పక్కన డాట్ మాత్రం 100% ఉండాలి. లేకపోతే మీరు డాట్ తీసేసినట్టయితే వీడియో అయితే డిలేట్ అయిపోతుంది. సెకండ్ టిప్, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇంతవరకు మీరు ఏదైతే వీడియో చూశారో వాటిలో అన్నిటికంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మీ వీడియో ర్యాంక్ చేయడానికి. చూడండి ఇక్కడ నేను హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ షార్ట్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసి ఇక్కడ మీకు కిందకి వచ్చి చూపిస్తున్నాను. చూడండి నా వీడియో టాప్ 3లో ర్యాంకింగ్ అయితే అవుతుంది. ఇది ర్యాంకింగ్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఇప్పుడు YT స్టూడియోలో ఈ వీడియోది అయితే చూపిస్తాను. చూడండి YT స్టూడియోలో ఇక్కడ నేను టైటిల్ ఏమని ఇచ్చాను, హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు, అలాగే హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ షార్ట్స్ ఇన్ తెలుగు. ఇక్కడ రెండింటికి ఒక షార్ట్స్ మాత్రమే తేడా ఉంది, అంటే మనం ఇంక ఇవన్నీ 2 సార్లు మనం టైటిల్నే వాడాం. అలాగే ఇక్కడ ఏదైతే టైటిల్ ఇచ్చానో నేను అది ఎలా ఇచ్చానో 100% అక్కడ మనకు డిస్క్రిప్షన్లో టాప్లో వచ్చేలా ఇచ్చాను. మీరు కూడా ఇలా చేయండి. ఇలా చేస్తే మీ వీడియో అయితే ఆప్టిమైజ్ చేస్తుంది. ట్యూబ్ బడ్డీ చెప్తుంది, వీడియోక్యూ చెప్తుంది, యూట్యూబ్ కూడా ఇదే పద్ధతి అయితే పాటిస్తుంది. మన టైటిల్ ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్ టాప్లో అది 100% అయితే ఉండాలి. అలాగే ఇక్కడ టాపిక్స్ కవర్డ్ కాడ నేను ఏదైతే టైటిల్ ఇచ్చానో ఇక్కడ దానికి రిలేటెడ్ ఇచ్చాను. చూడండి హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు, హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు, ఇవన్నీ కూడా నా టైటిల్కి రిలేటెడ్ కాబట్టే వీడియో అయితే అక్కడ మనకు సెర్చ్ రిజల్ట్లో వస్తుంది. మీరు కూడా తీసుకుండే టైటిల్ని కనీసం కొద్ది చేంజెస్ తోటి 5 టైమ్స్ నేను డిస్క్రిప్షన్లో ఎక్కడో ఒక దగ్గర వచ్చేలా చూసుకోండి. ఇలా అయితేనే మీ వీడియో వైరల్ అవుతుంది తప్ప వేరే విధంగా అయితే అవ్వలేదు. అలాగే హ్యాష్ట్యాగ్లో కూడా మీ టైటిల్ ఏదైతే ఉంటుందో అది హ్యాష్ట్యాగ్ ఇచ్చి స్పేస్ లేకుండా ఈ విధంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితేనే మీ వీడియో సెర్చ్ రిజల్ట్లోకి రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది నేను పాటించుతున్న టిప్, అందుకే మీతో అయితే షేర్ చేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్న, వీడియో మీకు నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క క్రియేటర్ కి అయితే సపోర్ట్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. బై అండ్ జై హింద్. వందే మాత్రం.